ఇప్పుడు మన దగ్గర మిరపకాయలు ఏమేమి చేస్తాం అన్న? మనం మామూలుగా ఇళ్ళలో ఐటమ్ వేస్తాము, దోసిపిండి, మినపప్పు, రాగులు, సద్దలు. దాంట్లో జరిగేది ఏంటంటే ఈ టిఫిన్ సెక్షన్ వరకే. అన్న ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగిన ప్రభావం మీద ఉందా? ఉంది, నేను పెంచాను. అవును, 10 రూపాయలు వేస్తాను నేను. నేను 12 రూపాయలు చేశాను. ఏమన్నారు? మనం కోరి తెచ్చుకున్నాము, అది పెంచాను. నేను పెంచాను, ఏందా 8 రూపాయలు పెంచాను. ఈసారి గెలిపించు, 3 రూపాయలు పెంచాను. పెంచాను 3 రూపాయలు. అది కరెంటు బిల్లు బాగుంది. దానికి తగ్గట్టుగా మనది 3 ఫేస్ పడుతుంది. 3 ఫేస్ పైగా అంగడి కదా, దీని మీద బడ్జెట్ ఎక్కువ వేస్తారు. బడ్జెట్ ఎక్కువ వేస్తారు. ఎక్కువ వేస్తారంటే ఫస్ట్ లోని ఫస్ట్ నుంచే ఎక్కువ ఉంది, కానీ ఇంకా పెరిగింది. మనం పెట్రోల్ అంతే కదా, అన్ని ట్రాన్స్పోర్ట్ తెలియకుండా ఒక విధంగా చెప్పాలంటే కరెంట్ బిల్లే పర్వాలేదు అనుకో. ఈ పెట్రోల్ గ్యాస్ కంటే రోజు ట్రావెల్ చేయాలంటే మేము మా బైక్ 200 రూపాయలు పట్టిస్తే వారం సరిపోతుంది. ఇప్పుడు 600 రూపాయలు పట్టియాలి. అబ్బా తెలియకుండా భద్రం యావరేజ్ మీద. కానీ జనాలు తెలియట్లే ఆలోచించడం. ఏం చేయాలి, ఏం చేయాలి తెలుసు, ఏం చేయగలం. ప్రభుత్వం అవకాశం వచ్చినప్పుడు మార్చుకోవాలి. అంతవరకే చేయగలరు, అందుకంటే మాకు పోరాడేం చేయలేదు. పోరాడలేదు, దాని నాయకులే పోరాడాలి. సామాన్యులు వాళ్ళ బిగించుకొని మా బాధపడుకోవాలి. ఏం చేయగలవు, పలాంది నేను చేయగలను అంటే దాన్ని తీసుకోవచ్చు. అనామకులు జనాభు, వాళ్ళు ఎంచుకున్న నాయకుల్లో రావాలి ఏదైనా మార్పు. మన వాళ్ళు ఏమో సామాన్యులు జనాభా కాదు. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. సముద్రం కొన్నీళ్ళ లోపల వస్తున్నాయన్న, మధ్యంతర ఎలక్షన్ వస్తుంది. రీజన్ ఏంటంటే ఆయన నడిపే పరిస్థితులు. ఈరోజు 31వ రోజున నేను రావటం మన దగ్గరికి. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ. రోజు పరిస్థితులు వేరు, ప్రజలందరూ ఒక వైపు ఉన్నారు. ఈరోజు ప్రజల్లో చైతన్యం మార్పు వచ్చింది, అన్ని తిరుగుతూ వస్తున్నాము. నాకు 1 ఇయర్ పడుతుంది నెల్లూరు పూర్తి చేయడానికి. ఈరోజు 31వ రోజు, మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి. నేను తమ్ముడిని నిజాయితీ కష్టపడతాను, పని చేస్తాను. థ్యాంక్స్ అండి.